బాబును చూసి భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు ఓదార్చి ధైర్యం చెప్పిన చంద్రబాబు ఫోటోలు వైరల్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన చంద్రబాబు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 52 రోజుల తర్వాత బయటకొచ్చారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఘన స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన తర్వాత రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు బయలుదేరారు. రాత్రంతా చంద్రబాబు ప్రయాణిస్తున్న మార్గంలో దారి పొడవునా టీడీపీ స్టూడెంట్లు, అభిమానులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో టీడీపీ స్టూడెంట్లు, చంద్రబాబు, అభిమానులు ఆయనకు స్వాగతం పలికేందుకు తరలి రావడంతో ఉండవల్లిలోని నివాసానికి చేరుకోవడానికి సుమారు 13 గంటల సమయం పట్టింది. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరి బాబుకు హారతి ఇచ్చి స్వాగతించారు.